గెలిపిద్దాం గెలిపిద్దాం, వాడెవ్వడు వీడెవ్వడు, వాడెవ్వడు వీడెవ్వడు, మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాడ్ సాబ్ సందీప్. బిగ్ బాస్ సీజన్ 7 మన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే మనకు చిట్యాల నుంచి వచ్చిరు. సో అన్న అయితే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడానికి చిట్టాల విలేజ్ నుంచి సైకిల్ మీద వచ్చిండంట. సో అన్నతో అయితే మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో చిట్టాల ఎక్కడి నుంచి అన్న? చిట్యాల పెదవంగర మండలం అన్న. అంటే ఇప్పుడు పెదవంగర అంటే తెలియదు, తొరూర్. తొరూర్ పక్కనే కొత్త మండలం పెదవంగర మండలం, చిట్యాల విలేజ్, మహబూబాబాద్ డిస్టిక్, పాత వరంగల్ డిస్టిక్. సో ఈ సైకిల్ ర్యాలీ అనేది ఎందుకు చేసినాం అన్న? సార్ అన్న, ఓన్లీ రైతు బిడ్డ మా అన్న సపోర్ట్, అంటే మా ఇంట్లో ఒక పర్సన్ లాగా ఎమోషనల్గా ఫీల్ అయినా, తన కోసం మాలాగా నేను ఇంటికాడ ఫార్మింగ్ చేస్తా, తను పడే కష్టం అంటే అంత కష్టపడి ఓన్లీ రైతు అనేవాడు వ్యవసాయమే కాదు, అంత పెద్ద షోలకు కూడా పోగలడు అని నిరూపించి మాలాంటి వాళ్ళకు ఒక మార్గదర్శిగా నిలబడ్డు. తనని అంత దూరం పోయిన తనని చాలా రకాలుగా అవమానించడం, టార్గెట్ చేయడం, తనకు బ్యాడ్ నేమ్ చెప్పడం, టూ ఫేసెస్ అని చాలా రకాలుగా, అంటే వాళ్ళు ఒక్కరే కాదు ఉన్న కంటెస్టెంట్తో పాటు మన హోస్ట్ నాగార్జున గారు కూడా అదే విధంగా చేయడం నాకు నచ్చలేదు. దానివల్ల నాకు సపోర్ట్ చేయాలి, అవేర్నెస్ తేవాలి జనాలల్లో అని చెప్పేసి వస్తూ అదే పని చేస్తూ వచ్చాను. సో మీరు వస్తుంటే మధ్యలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కలిసారా మీకు? చాలామంది అన్న, మొత్తం ఫ్యాన్స్ నేను వచ్చే అక్కడ స్టార్ట్ అయిన కాంచి వచ్చేవరకు నా ఫుడ్ బెడ్ ఖర్చంతా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఫ్యాన్సే పెట్టుకున్నారు? మొత్తం ఫ్యాన్సే. అంటే నేను అక్కడ బయలుదేరిన తిరుమలగిరికి వచ్చిన అక్కడ వాళ్ళ ఫ్యాన్సే, తర్వాత యాదాద్రికి వచ్చిన అక్కడ దర్శనం కోసం అని కొబ్బరికాయలు కొట్టిన, దర్శనం చేసుకున్నా, దర్శనం చేసుకున్నా, 101 కొబ్బరికాయ అన్న గెలవాలని కొట్టిన, డైరెక్ట్ వేపీ దర్శనం. ప్రశాంత్ పేరు చెప్తాను. నేను కొబ్బరికాయలు కొట్టిన, కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేకాడికి పోయినా నాతోనే కొట్టనిచ్చిండు అన్న ఫ్యాన్. మనకి అసలు ఎంత అంటే నాకు చెప్పలేని ఉత్సాహం ఆడికి పోయిన తర్వాత, నన్ను అంటే నిన్ను నన్ను కూడా గుర్తుపట్టాడు. ఈ టీషర్ట్ నా సైకిల్, ఆడికి కొబ్బరికాయలు కొట్టడానికి పోగానే అన్న విఐపి అన్న నీకు విఐపీ అది ఇస్తా నువ్వు కొట్టుకో అని వీడియో కూడా ఇచ్చిండు, మనకు ఫొటోస్ కూడా ఇచ్చిండు. నీకు విఐపీ దర్శనం ఇస్తాను ఫోన్ చేసి డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళాం. ఒక్కరు కూడా అందరు చాలా మంది లైన్ ఉన్నారు, అది కార్తీక మాసం కానీ మనం సపరేట్గా పోయి సపరేట్గా దర్శనం చేసుకుని మంచిగా మొక్కొని వచ్చినాం. ఆ లక్ష్మీనరసింహస్వామి దయవల్ల అన్న కప్పు కొడతాడు, కొట్టాలి కూడా. సో మీ నుంచి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి రానికి ఎంత టైం పట్టింది సైకిల్ మీద? రోజు 50 కిలోమీటర్స్ అట్లా పెట్టుకున్నాను. రోజు టార్గెట్ 3 కిలోమీటర్స్, 3 డేస్. రోజు 50 పెట్టుకున్నా, ఉప్పలకి వచ్చేవరకు 150, ఇటు ఈ రోజు పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇన్ కేస్ పల్లవి ప్రశాంత్ కనుక కప్పు ఇవ్వకుంటే సో మీ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారన్న? సో ఇప్పుడు నాకు తెలిసి టాక్ అయితే సో మన అమర్దీప్కి అయితే ట్రాఫీ ఇచ్చేటట్టు అయితే టాక్ నడుస్తుంది బయట. సో దాన్ని మీరు ఏమంటారు మరి? అన్న, పల్లవి ప్రశాంత్కు కప్పు ఇవ్వలేదు అనుకో, హాట్స్టార్లో కానీ మా టీవీలో కానీ బిగ్ బాస్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎవరు చూడరన్న. ఎందుకు అంటే నీకు అమర్దీప్కు ఏ బేసిస్లో ఇస్తారు, అసలు ఓటింగ్ ఛాన్స్ ఆయనకు ఎంత ఉంది అనేది జనాలకు తెలుసు. అది ఓటింగ్ కూడా చూపించాలని చాలామంది అడుగుతున్నారు. ఓటింగ్ మీకు అంత ఉంటే ఓటింగ్ చూపించండి, చూపించి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలామంది ఉన్నారు రివ్యూ ఇచ్చేవాళ్ళు, రివ్యూ ఇచ్చేవాళ్ళ దాంట్లో కూడా మన పల్లవి అన్ననే ముందు రేజ్లో ఉన్నాడు. కమ్యూనిటీలో చూసుకుంటే ఓటేసే వాళ్ళు కూడా, ఇక్కడ ఓటేసే వాళ్ళు మేమే. మీరు ఓటేసుకొని గెలిపించుకుంటే అది చాలా అన్యాయం. అంటే చూసే వాళ్ళే ఓటింగ్ చేస్తారు. అది అది అనేది. సో ఇట్లా మరి పల్లవి ప్రశాంత్ హౌజ్లో తన వంతు గేమ్ పరంగా కానీ, సో హౌజ్లో అందరితో ఉండడం కానీ, సో అన్నిటికీ న్యాయం చేసిందంటవా? గేమ్లో చిచ్చర పిడుగు, మాట తీరులో సౌమ్యుడు, మాట తీరులో సౌమ్యుడు, గేమ్లో చిచ్చర పిడుగు. ఆయనంత మంచివాడు లేడు బిగ్ బాస్ హౌజ్లో. ఓకే, శివాజీ అన్న సపోర్ట్ చేసిండు, అన్న కూడా గ్రేటే, కానీ అన్నకు చాలా ఉంది. అన్నకు అవసరం లేదు అనుకుంటా కప్పు, మనోడికి అవసరం. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్గా పోయింది కాబట్టి మనోడికి అవసరం అని నా ఫీలింగ్. అది మా లాంటి వాళ్ళకు అంటే చిన్న చిన్న అంటే రైతులు ఫార్మర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారన్న, చదువులు వదిలేసి డిగ్రీ చదివి జాబులు లేక ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. అంటే మనం ఇట్లా వీడియోలు చేయొచ్చు, మనం కూడా పోవచ్చు బిగ్ బాస్ హౌస్ దాకా అని నిరూపించిండు. పల్లవి ప్రశాంత్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంది భయ్యా? అదే అన్న, మంచి మాట, మంచి మాట, తన మంచి మాట అన్న, ఏం లేదు. అది మంచి మాట, ఎవడెంత తిట్టినా కూడా అసలు ఎవడేమన్నా అనుకొని నా పని నేను చేసుకుంటా పోతా, ఒక స్మైల్ ఇచ్చి వదిలేసిండు అంతే. సో మన బాల్ సాటలో అమర్దీప్ చేసింది కరెక్ట్ అంటారా? ఆయన అంతా ఆయన పోయి మన పల్లవి ప్రసాద్ మీద పడి కోరుకుడు. చాలా నేను ఏమంటున్నా, అమర్దీప్ అనే వ్యక్తికి అవసరం ఉంటే అయ్యా దండం పెడతా, ఈ అయ్యా అన్నా మొత్తం బెగ్గింగ్ పార్టీ తమ్మి అన్నా ఏందన్నా ఇది అపరిచితుడు, అపరిచితుడు చూపెడుతుండు, అపరిచితుడుగా మనోడికి టూ ఫేసెస్ అంటుండు, ఆడికి 100,000 ఫేసులు ఉన్నాయి. అరే గేమ్ నడిచేటప్పుడు ఒక ఫేసు, గేమ్ అయిపోయినాక ఒక ఫేసు, ఎలిమినేషన్ అప్పుడు ఒక ఫేసు,
అది చాలా అన్యాయం. అది ఏదైనా అవసరం ఉంది కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ అవసరం ఉంది హెల్ప్ చేయనప్పుడు మాత్రం ఇంకో ఫేసు అయ్యి, అప్పుడైతే ఇంకా చాలా దారుణం. రోడ్ల మీద బిగ్గర్స్ ఉంటారు వాళ్ళకంటే దారుణం, అన్నా అన్నా తమ్మి 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 అట్లాంటి వాడే అన్ని ఫేజ్లు ఉన్నోడే మనోని గురించి టూ ఫేజ్లు ఉన్నాయి అని చెప్పేసి మనోని బయట పెట్టాలి. ఇంకేం బయట పెడతారా ఆయన, బిగ్ బాస్ అవుతుంది మొత్తం అయిపోయే టైంకి వచ్చింది అది. సో ఫైనల్గా ఏం చెప్తారన్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి, మీరేం చెప్తారు? ఇంకా మనకు ఓటింగ్ అయితే ఒకటే రోజు టైం ఉంది అన్న, ఇవాళ ఒక్కరోజే టైం ఉంది, ఈ రోజే లాస్ట్ నైట్ వరకు, ఈ రోజు నైట్ 24 ఈ మార్నింగ్ ఒక 8-9 గంటలు ఉంది. ప్లీజ్ మీరు మీ ఊర్లలో ఉన్న అమ్మమ్మలు నాయనమ్మలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి, ఓట్లు వేపియండి. ఎందుకంటే మనం ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టుకోవద్దు. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేయమని చెప్పండి, వీడియోస్ పంపించండి, నా వీడియోస్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇన్ కేస్ ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ కనుక ట్రాఫీ రాకుంటే, అమర్దీప్ కనుక ఇస్తే కనుక, మీరు ఫ్యాన్స్ కనుక ఏమైనా రియాక్ట్ అయ్యి ధర్నాలు కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? చాలా దారుణం అన్నది, అది అప్పుడు ఆ టైంలో ఏముంటుందో ఆ టైంలో చూస్తాం. కానీ ఇవ్వకపోతే మాత్రం రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే అనేది ఉండదు, బిగ్ బాస్ అనేది నడవదు, అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ భయ్యా. కారణం అది, ఇక బిగ్ బాస్ అనేది అసలు నడవదు, ఇక ఊకోరు కూడా, జనాలు కూడా ఊకోరు, పల్లెటూరులో జనాలు కూడా పిచ్చి కుక్కని తిట్టినట్టు తిడతారు, అది మాత్రం మీరు చూస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్ మన చిట్టాల నుంచి మన బ్రదర్ అయితే వచ్చి పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడానికి అయితే, సో చాలా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, సో ఇంకా కొంతమంది విలేజ్లో నుంచి కూడా అయితే వస్తున్నారు. సండే రోజు మనకు సో ఫైనల్ ఎపిసోడ్ ఉంటుంది, సండే రోజు ఎవరు విన్నారు సో ఏందనేది అయితే మనకు సండే రోజు అయితే తెలుస్తుంది. సండే రోజు మార్నింగ్ నుంచి మన అన్నపూర్ణ స్టూడియో దిగుతా, ఏమేమి అప్డేట్స్ జరుగుతాయి ఏందనేది కంప్లీట్ అనే రోజు ఇస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉంటారు. ఇంకోరని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. జై హింద్. వాడెవ్వడు వీడెవ్వడు, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే.